Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇండస్ట్రీలోకి రావడానికి విజయ దేవరకొండ అలాంటి పని చేశారా? వాడలు బండ్లు, బండ్లు వాడలు అవుతుంటాయి. సినీ ఇండస్ట్రీలో లక్ అనేది ఒకేసారి వస్తుంది. అది అందిపుచ్చుకుంటే అందలం ఎక్కుతారు. దరిద్ర దేవత తల మీద కూర్చుంటే అధపాతాళానికి పడిపోతారు. సినిమాల్లో ఓవర్నైట్ స్టార్లు అయిన వారు ఉన్నారు, ఓవర్నైట్ కనుమరుగైన వారు ఉన్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు విజయ దేవరకొండ. అందులో హీరోలుగా చేసిన వారు ఇండస్ట్రీలోనే లేకుండా పోగా మన విజయ దేవరకొండకు కాలం కలిసి వచ్చి ఏకంగా ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. అయితే తాను ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడ్డానని, సినిమాల్లో అవకాశాల కోసం చేయని పనులు లేవని విజయ దేవరకొండ తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. విజయ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ప్రమోషన్లో భాగంగా దేశవ్యాప్తంగా తిరుగుతున్న ఈ రౌడీ హీరో తాను సినిమాల్లో అవకాశాల కోసం, నటుడిగా కెరీర్ ప్రారంభించక ముందు ఇండస్ట్రీలో పరిచయాల కోసం తేజ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశానని సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను అప్పుడు ఎంతో కష్టపడ్డానని, ఈ స్థాయికి వస్తారని ఊహించలేదని అన్నాడు. పూరి జగన్నాథ్ దగ్గర సహాయ దర్శకులకు మంచి శాలరీలు ఇస్తారని నాన్న చెప్పడంతో ఒకసారి అక్కడికి వెళ్లానని, కానీ పూరి గారిని కలవడం అప్పుడు కుదరలేదని విజయ దేవరకొండ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత పూరిని కలిశానని, ఆయన చెప్పిన కథ విని ఓకే చేశానని అదే లైగర్ అంటూ చెప్పుకొచ్చాడు విజయ దేవరకొండ. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమాల్లోకి రావడానికి తాను పడిన కష్టాలను విజయ్ దేవరకొండ ఏకరువు పెట్టాడు. మన రౌడీ హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చాడని అతని మాటలను బట్టి తెలుస్తోంది. అలా కష్టపడి పైకి వచ్చిన విజయ్ దేవరకొండ చిరంజీవి నానిలాగే ఇండస్ట్రీలో ఇప్పుడు తనదైన ముద్ర వేస్తున్నాడు.